హలో వ్యాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు మహర్షి సినిమా ద్వారా సినీ ప్రవేశం చేసినటువంటి సీనియర్ యాక్టర్ అడ్వకేట్ భార్య బాధ్యతల సంఘ వ్యవస్థాపకులు సివిఎల్ నరసింహారావు గారు అలాగే వారి సతీమణి అనురాధ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ అమ్మ ఎలా ఉన్నారు సార్ ఈ మధ్య ఏంటంటే ప్రేమించడం లేదంటే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటున్నారు కదా సో వాళ్ళ గురించి మీరేమంటారు అంటే వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండి వాళ్ళ తిండి వాళ్ళు తిని వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకుని పెడితే ఖచ్చితంగా ఇంట్లో ఒక మాట చెప్పండి ఇదిగో మీరు పెద్దవాళ్ళు కదా చెప్తున్నాం మేజర్ అయినాం మా డబ్బు మేము సంపాదించుకుంటాం అంతేగాని మూడు నెలల ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోయిన నగలైపోయిన తర్వాత లేదా వాళ్ళు డబ్బులు కూడబెట్టుకున్న ఆ లక్ష యాభై వేలు అయిపోయిన తర్వాత మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి గొడవలు పెట్టుకోకండి మిస్ అయిపోతున్నారు కానీ వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళకి చెప్పే పద్ధతిలో చెప్పాలి ఎందుకంటే నాకు తెలిసినంత అందరు ఆడపిల్లలు మగపిల్లలు కూడా వాళ్ళకు కూడా దే ఇప్పుడు ఈ మధ్య మీరు మనము ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు ఈ ఇవన్నీ చూస్తున్నాం కదా వాళ్ళు కూడా అటువంటి పెళ్ళి చేసుకోవాలని ఇష్టపడుతున్న వాళ్ళే నువ్వు అమ్మా నాన్నకి చెప్తే అంటే వాళ్ళు చెప్పిన సంబంధం చూసుకోమని నేను కట్టడి చేయట్లేదు ఖచ్చితంగా చెప్తే అంత అద్భుతంగా నీ జీవితం బాగుంటుంది అని చెప్పగలిగి ఉంటే అయిపోద్ది దర్శనం చాలా మటుకు అంటే ఒక వితన్న వాదన ఉంది ప్రేమ పెళ్ళిళ్ళు నైంటీ పర్సెంట్ ఫెయిల్ అవుతున్నాయి అంటే పెద్దవాళ్ళు చేసినవి అని వీళ్ళు అంటూ ఉంటారు అదేం లేదు కానీ ప్రేమ పెళ్ళిళ్ళ కంటే పెద్దవాళ్ళు చేసిన పెళ్ళిళ్ళల్లో మీకు ఒక సోషల్ సెక్యూరిటీ ఉంటుంది ఇప్పుడు మీ వీళ్ళిద్దరికీ గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా ఎవరికి చెప్పలేదు నాకు ఏదైనా బాధ కలిగితే అమ్మాయి వెళ్ళి అమ్మకో నాన్నకో అన్నకు చెప్పగలుగుతుందో చెప్పలేదు అలాగే వీడు చెప్పలేడు ఎవరి చెక్ ఉండదు అందుకని ఒంటరి అయిపోతారు కాబట్టి నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు సినిమాలు చూపిస్తుంటాం కదా ఇందాక నువ్వు చెప్పినట్టుగా ఆ సినిమాల్లో సంబంధించిన వాళ్ళకి ఒక అడ్వెంచర్ కావాలి ఇద్దరు ప్రేమించాలంటే ఇద్దరు ఇద్దరు బ్యాగులు వీళ్ళు మోసుకెడతారు ఒక ప్లేస్ పెట్టి చెప్తారు వాళ్ళని తీసుకెళ్ళి పెళ్లి చేసి మీ చావు మీరు చావు అని వదిలేస్తారు అలా కాకుండా ఖచ్చితంగా ప్రేమించడానికి ఉన్న ధైర్యం పెద్దవాళ్ళకి చెప్పటంకి ఎందుకు మిస్ అవుతుంది చాలా క్లారిటీ నేను నాకు ఇష్టం నాకు ఇష్టమైన అన్ని ఇచ్చారు కదా అలాగే నాకు మగుండి కూడా ఇష్టం ఇవ్వండి నాకు భార్యను కూడా ఇవ్వండి అని అబ్బాయిలు అమ్మాయిలు చెప్పగలిగితే సూపర్ గా ఉంటుంది అట్లాగే చెప్పినప్పుడు తల్లిదండ్రులు కూడా అంతే విధంగా యాక్సెప్ట్ మరి ఇక్కడ అంతకు చాలా మటుకు నువ్వు అక్కర్లేదు మాకు తెలుసు మేం చెప్పిందే చేసుకోవాలన్న ధోరణి మాత్రం తల్లిదండ్రులు తల్లిదండ్రులు కూడా మారాలి మారకపోతే ఎందుకంటే చాలా మటుకు ఇది హార్ంగ్స్ అంటారు చూడండి పరువు పరువు హత్యలు అని చెప్పి అవన్నీ ఎందుకు మారాలి అది పాపం పిల్లలు మనం అంటే ఒక్క ఒక్కటి మనం ఆలోచించాలి ఏంటంటే ఇంత జీవితం మనం జీవించాం కదా మనం సుఖంగా ఉన్నాం కదా ఆ పిల్లలు వాళ్ళ అలా అనుకుంటున్నారు ప్రేమిస్తున్నాను అంటున్నారు సో దీంట్లో ఇదమ్మా దీంట్లో లాభ నష్టాలు ఇవి ఉన్నాయి అన్న మేము చెప్తున్నాం కానీ నువ్వు ఇంకా చేసుకుంటాను అని అనుకుంటే అయినా కానీ మేముతో ఉన్నాము అని ఒక మాట వాళ్ళకి చెప్తే వాళ్ళకి రేపు కష్టాలను కూడా వాళ్ళు ఈజీగా దాటగలిగారు కాదు కాదు నేను చెప్పిందే చేయాలి అన్న నా ధోరణి అమ్మానాలలో మారకపోతే పాప ఈ పిల్లలు ఇళ్ళలోంచి వెళ్ళిపోవడము చాలా మట్టుకు మెయిన్ అంటే ఇంజనీరింగ్ ఫస్ట్ సెకండ్ ఇయర్ లో ఆ ఇదేంటి ఆరు సమాజం పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు ఎందుకు మా దగ్గరికి వచ్చిన దానిలో రెండు మూడు పెళ్ళిళ్ళు ఆపావు అంటే కాకుండా ఆపేమని గర్వంగా చెప్పట్ల వాళ్ళు వచ్చేవాళ్ళు వచ్చిన తర్వాత మా ఇంటికి మా 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 ఇళ్ళ నుంచి మాకు థ్రెట్ ఉందండి మనం మీరు నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి ఇస్తామండి ఏం ప్రాబ్లం ఎంత డబ్బులు ఉన్నాయి ఏం ఉద్యోగం చేస్తామంటే లేదు సార్ ఎంబీఏ అయిపోయింది లేదా చేస్తాను నేను ఉద్యోగం చేస్తాను ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది ఎలాగైనా మేము కష్టపడతాం అని అనుకుంటుంటాను సరే ఇప్పుడు మరి నా ఫీజు ఇవ్వటానికి అంటే ఉందండి తెచ్చామండి ఫీజులు చెప్పటం మూలంగా ఫీజులు చెప్పి తర్వాత నువ్వు ఇల్లు అద్దె తీసుకుంటావు కదా అది తీసుకుంటావు మూడు నెలలు అద్దె అడ్వాన్స్ ఇవ్వాలి కదా ఇంత ఇవ్వాలి కదా ప్రొవిజన్స్కి ఇంత కదా మినిమం ఫర్నిచర్కి ఇంత కదా ఎంత అంటే సార్ మీరు ఇవన్నీ ఖర్చులు చెప్పారు కదా నెలకి సరిపో రెండు నెలలు ఏం చేస్తావు ఈ ప్రాక్టికాలిటీస్ కూడా వాళ్ళకి చెప్తే మూర్ఖం ఇప్పుడు వాళ్ళకి ఏ మీకు తెలియదు అన్నప్పుడు మనకి తెలియాలి కదా తెలియని వాళ్ళు తప్పు చేస్తుంటే తెలిసిన వాళ్ళు ఆ తప్పుని సరిదిద్దాలి కదా అక్కడ మిస్ అవుతుంది So that has to be stopped at somewhere in fact.